అయితే ఏస ఫౌండేషన్ ఊరూరు తిరిగి ఆ ఊర్లో ఉన్న క్రీడల్ని కొద్దిగా అభివృద్ధి చెందాలని పల్లెటూరులకి ఆటలకి తిరిగి బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మా ఊరు కూడా ఒకరోజు వచ్చి మమ్మల్ని మరికొద్ది ప్రోత్సహించేవారు. అనంతపురం గ్రామంలో ఒక పండగ వాతావరణం అనేది కల్పించారు. 70% of Indian population being in rural India. If they do not play, we have a nation which will become stagnant and sick over a period of time. కొంచెం చెడు వ్యసనాలకి ఆటలకి చాలా మంది కొంచెం అట్రాక్ట్ అవడానికి దారి తీస్తున్నారు ఈ మధ్య. అలాంటివి లేకుండా మా పంచాయతీలో మా ఊరిలో మేము ఈ వాలీబాల్ ఆడటం జరుగుతుంది. రోజు లేకడం, ఇంటి పనులు, పిల్లలు, ఇదే అయిపోతుంది. కానీ కరెక్ట్ టైంలో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మేము అసలు బయటకే చెప్పడం పోతుంది. నిజంగా నైట్ అంతా అదే మాటిస్తారు. గ్రామోత్సవం కూడా వెళ్తాం, ఫైనల్ వెళ్తాం, కన్ఫామ్ గా వెళ్తాం, కన్ఫామ్ గా గెలిచి తీరుతాం. We really want to take this to the very roots of every village. You can go to your job half-hearted, you can go to your school and college half-hearted, you can even get married half-hearted, but you can't play a game half-hearted. You have to be all out, 100% or nothing. This is what it takes to make life happen, that you're 100% on everything that you do. A ball can change the world.